హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్చి కిచెన్. ఈరోజు మా ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి సపోటా మట్కా కుల్ఫీ. ఈ సమ్మర్లో మనకి చల్లగా తినడానికి చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా అయిపోతుంది. జస్ట్ మనకి ఒక సపోటా అలాగే పాలు ఉంటే చాలు, అంత ఈజీగా అయిపోతుంది రెసిపీ అనేది. అలాగే చాలా మందికి ఈ ఐస్ క్రీమ్స్లో కుల్ఫీస్లో డౌట్స్ ఏంటంటే, మనకి ఎంత బాగా రెసిపీ చేసినా సరే మనకి ఐస్ గడ్డలా అయిపోతుంది, టేస్ట్ అసలు ఉండదంటారు. అలా ఏమీ ఐస్ గడ్డలు అవ్వకుండా పర్ఫెక్ట్ మట్కా కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీకి ముందుగా నేను మీడియం సైజులో ఉన్న ఒక 5 సపోటా పళ్ళని తీసుకుంటున్నాను. మరీ గట్టిగా ఉండకూడదు, జస్ట్ కొంచెం పండుగ అయ్యేది ఒక 5 సపోటా పళ్ళు తీసుకొని దాని పైన ఉంటుంది కదా పీల్, పీల్ ఆఫ్ చేసేసి మధ్యలో సీడ్స్ ఉంటాయి కదా సపోటా సీడ్స్, అవి కూడా రిమూవ్ చేసి ఓన్లీ జస్ట్ పల్ప్ మాత్రమే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలను మరిగించుకోవడానికి ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకుంటున్నాను. ఈ రెసిపీకి అయితే 1/2 లీటర్ కరెక్ట్గా సరిపోతాయండి. ఒక 5-6 పళ్ళుకి 1/2 లీటర్ మిల్క్ అనేది ఈ మట్కా కుల్ఫీకి కరెక్ట్గా సరిపోతుంది, సపోటా మట్కా కుల్ఫీకి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ 1/2 లీటర్ మిల్క్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు పక్కన తీసేసుకొని ఆ పాలల్లో నేనైతే ఇక్కడ కార్న్ఫ్లవర్ యాడ్ చేస్తున్నానండి. కొంతమంది సపోటా మట్కా కుల్ఫీకి యాడ్ చేయరు కదా, మనకి ఇంకా థిక్గా రావడానికి, కుల్ఫీ టేస్ట్గా రావడానికి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పాలు అనేవి మీడియం ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలండి. చూసారా, ఇలా ఒక 2-3 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకొని మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేస్తాను. అలాగే మనం కార్న్ఫ్లవర్ మిక్స్ ఉంది కదా పక్కన పెట్టుకున్నాం, ఆ కార్న్ఫ్లవర్ మిక్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. కార్న్ఫ్లవర్ మిక్స్ యాడ్ చేసిన వెంటనే కూడా అసలు గ్యాప్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీరు కలుపుకోకుండా పక్కన పెట్టేస్తే చిన్న చిన్న లంప్స్ అనేవి యాడ్ పడిపోయి అసలు బాగోదు, ముద్దు ముద్దలుగా ఉండిపోతుంది. ఎటువంటి లంప్స్ లేకుండా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. జస్ట్ ఆ కార్న్ఫ్లవర్ అనేది ఒక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకుంటే లో ఫ్లేమ్లో సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. కంప్లీట్గా మిక్చర్ అనేది చల్లారిపోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద పెడితే కంప్లీట్గా చల్లారిపోతుందండి. చూసారా, ఇలా గడ్డలా అయిపోతుందన్నమాట మొత్తం చల్లారిపోతే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఈ సపోటా పల్ప్ ఉంది కదా గుజ్జు, వాటిని అంతటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని, అలాగే మనం పక్కన పెట్టుకున్నాం కదా చల్లారి పెట్టుకున్నాం, ఆ మిక్చర్ని కూడా మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని లో స్పీడ్లోనే బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ పాటు లో స్పీడ్లో గ్రైండ్ చేసుకుంటేనే మనకి పైన చూసారా ఇలా బబుల్స్ లాగా ఏర్పడతాయి. అలా ఏర్పడితే మనకి స్మూతీ టెక్చర్లో, స్మూతీ ఫ్లేవర్లో వచ్చినట్టు. ఇప్పుడు ఆ మిక్చర్ అంతటినీ కూడా ఒక బాక్స్లో కానీ ఎందులోనైనా వేసుకోవాలి కదా. ఇది మట్కా కుల్ఫీ కాబట్టి నేనైతే ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి నాకు ఈ మట్టి కుండలు అనేవి, అందులోనే నేను వేస్తున్నాను. ఈ మట్టి కుండల్లో మనం వేసుకోవాలనుకుంటే ముందుగా ఒక 5 మినిట్స్ ఈ మట్టి కుండల్ని ఒక 5 మినిట్స్ వాటర్లో సోక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ నుంచి బయటికి తీసేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ మట్టి కుండలు ఇంట్లో అవైలబుల్గా లేకపోతే మన టీ గ్లాసెస్ ఉంటాయి కదా చిన్న చిన్నవి, ఆ టీ గ్లాసెస్లో కూడా ఈ మిక్చర్ని వేసుకొని ఫ్రిడ్జ్లో ఫ్రీజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ మట్కాలోని ఈ మట్టి కుండల్లోని ఆ మిక్చర్ అంతటినీ కూడా వేసుకుంటున్నాను. చూసారా, పక్కన ఇలాంటి టీ గ్లాసెస్లో కూడా వేసుకోవచ్చు, లేదా ఇలా ప్లాస్టిక్ ఉంటుంది కదా ప్లాస్టిక్ డబ్బాలు, అలాంటి ప్లాస్టిక్ డబ్బాలలో కూడా వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు పైన జస్ట్ గార్నిషింగ్ కోసం మన దగ్గర బాదం పలుకులు ఉంటాయి కదా, ఆ బాదాన్ని గ్రేట్ చేసి నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎటువంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే వాడుకోవచ్చు. జస్ట్ ఇట్లా గార్నిషింగ్ వేస్తే లుకింగ్ కూడా చాలా బాగుంటుందని వేసాను. ఇప్పుడు పైన మనకి కవర్ పెట్టుకోవాలి, సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా దాన్నైనా పెట్టుకోవచ్చు, లేదా ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉండవు కదా సిల్వర్ ఫాయిల్, అయితే అలాంటి వాళ్ళ కోసం నాలాగా ఇలా పాలిథిన్ కవర్ ఉంటుంది కదా మన దగ్గర, పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో అవైలబుల్గా, వాటిని ఇలా కట్ చేసుకొని జస్ట్ స్టిఫ్గా ఉంచి ఇలా రబ్బర్ వేసేస్తే స్టిఫ్గా ఉంటాయండి. ఇలా ఇంట్లో వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఒక 6 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకున్నాను. 6 అవర్స్ తర్వాత మనకి గడ్డలాగా అయిపోతుంది. అలాగే నేను కొంత సపోటా మిక్చర్ని ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసాను కదా, చూసారా ఇదే ఎంత గట్టిగా వచ్చిందో. ఐస్ క్రీమ్లో కూడా మనం దాన్ని తినేయచ్చు, కానీ ఈ రెసిపీ సపోటా మట్కా కుల్ఫీ కదా. సపోటా మట్కా కుల్ఫీ అంటేనే మనకి మట్టి పాత్రల్లో మట్టి కుండల్లో తింటేనే దాని అసలైన టేస్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు. నచ్చిన ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా ఈ సమ్మర్లో ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.